దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతుంది. ఇవాల కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 76 పైసలు పెరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయల 61 పైసలు కాగా డీజిల్ ధర 99 రూపాయల 83 పైసలు గా ఉంది. ఈ నెల 22 నుంచి ఒక్క రోజు మినహా ప్రతి రోజు పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత 8 రోజుల వ్యవధిలో 7 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. మొత్తంగా పెట్రోల్ డీజిల్ లీటర్ పై దాదాపు 5 రూపాయలు పెరిగింది. ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీ దాటి పరుగులు తీస్తుండగా తాజాగా డీజిల్ కూడా సెంచరీకి చేరువైంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది నవంబర్ 4 నుంచి ఈ సంవత్సరం మార్చి 21 వరకు చమురు కంపెనీలు ధరలు పెంచలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 11 రోజుల్లోనే మళ్ళీ ధరలు పెంచడంతో సామాన్యుడికి కష్టాలు తప్పటం లేదు. మరోవైపు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ధరలు పెంచకపోవడంతో పలు కంపెనీలకు సుమారు 20,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని మోడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పేర్కొన్నాయి. ఇక ఈ నష్టాలను పూడ్చాలంటే ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.